ఎందుకు ఇంకో బాక్సింగ్ గారు లేరు అంటే ఇంకో బాక్సింగ్ గారు అవసరం లేదు, ఆయన రారు. ఒక్క బాక్సింగ్ గారే వచ్చారు, ఆయన పని ముగించారు, ఆయన వెళ్ళిపోయారు. దేవుడు బాక్సింగ్ గారిని తీసేశారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచానికి బాక్సింగ్ గారి పరిచర్య అయిపోయింది. దావీదు తన తరం వారికి సేవ చేసేసిన తర్వాతే దేవుడు తీశాడు. పౌలు తన పోరాటం పోరాడిన తర్వాతే దేవుడు తీశాడు. కాబట్టి ఓ వ్యక్తిని దేవుడు తీసేశాడంటే వాళ్ళు ఈ ప్రపంచానికి చేసే వాళ్ళ పరిచర్యని ముగిచ్చేశారని అర్థం. ముగిచ్చేసిన వాళ్ళని మళ్ళీ ఎందుకు పిలవాలనుకుంటున్నారు? ఇలాంటి ప్రయత్నమే చేశాడు సౌలు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి పని ముగించుకొని వెళ్ళిన సమూయల్ని పిలు 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 అన్నాడు. పని ముగించుకొని వెళ్ళిపోయినా అని పిలిస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? రావడం రావడం శుభమా అని ఏం చెప్పాడంటే రేపు నీ పిల్లలు నువ్వు హోల్సేల్గా చచ్చిపోతారు అని వెళ్ళిపోయాడు. కాబట్టి మనిషిని దేవుడు ఒకసారి పుట్టిస్తాడు, ఆయన పని ముగిస్తాడు, వెళ్ళిపోతారు. ఈరోజు బాక్సింగ్ గారు అవ్వడానికి ప్రయత్నాలు మానే. నువ్వు నువ్వుగా బతకడం నేర్చుకో. దేవుడు నీ పక్షంగా ఒక ప్రణాళిక వేస్తే నువ్వు నేను బాక్సింగ్ గారిని అవుదాం అనుకుంటున్నాను, నేను డిఎల్ మూడీ అవుదాం అనుకుంటున్నాను, నేను ఆయన అవుదాం అనుకుంటున్నా, నీ పక్షంగా దేవుడు వేసిన ప్రణాళికను తక్కువ చేస్తున్నావు నువ్వు. నీ పక్షంగా దేవుడు వేసిన ప్రణాళికని తూలనాడుతున్నావు నువ్వు. నీ పక్షంగా దేవుడు వేసిన ప్రణాళికను చాలా తక్కువ చూస్తున్నావు నువ్వు. ఇంకో బాక్సింగ్ గారు రారు.